విశాఖ ఎల్జీ పాలిమర్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రమాదరహిత పర్యావరణ అనుకూల పరిశ్రమ నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్కు అనుమతి ఇచ్చింది. మైనార్టీ సబ్ప్లాన్ను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నియామకం చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సిక్కితో కలిసి సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటును ఆమోదించింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి 10,000 మెగావాట్ల ప్లాంటు, వ్యవసాయ వినియోగానికి 10,000 మెగావాట్లు ప్రభుత్వం కేటాయించనుంది. భేటీ అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేరు నాని మీడియాకు వివరించారు. యూనిట్కు 2.49 రూపాయలకే సరఫరా చేసేలా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. R&B ఖాళీ స్థలాలు, భవనాలు, RTCకి బదలాయింపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. హౌసింగ్ కార్పొరేషన్ వద్ద కుదువపెట్టిన పత్రాలను ప్రైవేట్ ఆస్తిగా మార్చుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్ని నాని తెలిపారు. 1983 నుంచి పేద మధ్యతరగతి ప్రజలు రుణాలు పొంది కట్టుకున్న ఇళ్ల ధ్రువపత్రాలు హౌసింగ్ కార్పొరేషన్ వద్దే ఉన్నాయన్నారు. ఇలా రాష్ట్రంలో 46,67,301 మంది లబ్ధిదారులకు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణ విముక్తి కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వన్ టైం సెటిల్మెంట్ కింద 10,000 రూపాయలు, మున్సిపాలిటీల్లో 15,000 చెల్లించి ధ్రువపత్రాలు పొందాలని వెల్లడించారు. శత్రువు ఇచ్చిన పట్టాలు ఎక్కడ తెచ్చినాయి? అయితే ఎన్టీ రామారావు ఇచ్చాడు, లేకపోతే రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు? రాష్ట్రంలో నా ఫ్రెండు నా శత్రువు పట్టాలు ఇచ్చి అవ్వలేదు కదా. ఆనందంగా ఫీల్ అవ్వమంటారా, ఏం ఫీల్ అవ్వమంటారా? అసలు ఇది అర్థం కావట్లా. అంటే 9 సంవత్సరాలు, అంటే 9 మాసాల్లో డెలివరీ అయితే ఆనందపడతారు. 9 మాసాలది 2-3 ఏళ్ళు గర్భం ఉండి ఈత తల్లి మాత్రం ఏం సంతోషపడుద్ది? ఏంటిది అసలు? అంటే ఇది ఎప్పుడండి? March 6, 2020 ఇచ్చిన నోటిఫికేషన్. అంటే ఏ ఒక సంవత్సరం దాటి ఎన్నాళ్ళు పెట్టింది? 6 నెలలు, సంవత్సరం 6 నెలలు. అంటే 18 మాసాల క్రితం మొదలైనటువంటి ప్రక్రియ ఇప్పుడు ఏం ఆనందపడమంటారు? ఇప్పుడు ఏ అసలు ఏంటి? సర్లే పోన్లేరా బాబు, ఇక ఎన్నాళ్ళకైనా ఇచ్చారని చెప్పని అనుకోవటమే తప్పితే ఏమండి? నేను ఇప్పుడు స్వాగతించక నేను వ్యతిరేకించవద్దు, తీర్పు చుట్టేయండి వెనక్కి, మేము లెక్కటం అంటున్నానండి. ఆయన బాగా ఆనందపడుతున్నావా అన్నాడు. ఏం ఆనందం పడుతుంది? మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చింది, ఇవాళ సెప్టెంబర్లో లెక్కెట్టమంటే ఏడు అంత. అప్పుడు నామినేషన్ వేశారు. ఎప్పుడు? మార్చిలో 2020 నామినేషన్ వేసిన వాడికి ప్రభుత్వానికి ఏంది ఏదో ఒకటి ముందు మళ్ళీ ఎలక్షన్లు పెట్టమనుకున్నా లెక్కెట్టారులే పోలే మంచోడు జడ్జి గారు అని చెప్పి నేను ఆనందపడతాను. కానీ నామినేషన్ వేసిన వాడికి ఆనందం ఉండదు. అంతే. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాకంటక పాలనకు నిరసనగా చిత్తూరు జిల్లా పీలేరులో జరిగిన ర్యాలీకి ప్రజలు ఉప్పినల తరలి వచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నేతృత్వంలో చిత్తూరు జిల్లా పీలేరులో జరిగిన నిరసన ర్యాలీకి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఎరువుల కొరత లేకుండా చేయాలని తదితర సమస్యలపై చేపట్టిన నిరసన ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
కిషోర్ కుమార్ రెడ్డి గారే పెట్టినారు. నెక్స్ట్ నోటీస్ తీసుకుని నిరాకరి.